అమెరికాలోని అగ్రగామి ప్రాంతం సియాటెల్ ప్రాంతంలో తెలుగుతనం వెల్లువిరిసింది. ఈ ప్రాంతంలో స్థిరపడిన రాయలసీమ వాసులంతా ఒక్కచోటికి చేరారు. కడప జిల్లా ప్రవాసాంధ్రులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆత్మీయంగా వన భోజనాలు నిర్వహించారు. పీపుల్ టెక్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. పారిశ్రామికవేత్త చెన్నారెడ్డి కార్యక్రమం కోసం చొరవ చూపించారు. రాయలసీమ పదజాలం, సంస్కృతి ఈ తరానికి తెలిసేట్లుగా చిన్నపాటి పోటీలు నిర్వహించారు. ఉత్సాహంగా హాజరైన రాయలసీమ వాసులు తల ఒక బాధ్యత తీసుకుని సరదాగా కార్యక్రమాన్ని నడిపించారు. దీంతో ఉత్సాహం ఉత్తుంగ తరంగంగా వెల్లివిరిసింది. అమెరికాలో స్థిరపడిన రాయలసీమ వాసులు కుటుంబ సభ్యులతో సహా తరలిరావడంతో రంగుల ఇంద్రధనస్సు కళ్ల ముందు నిలిచింది. వివిధ వయసుల పిల్లలంతా ఆటపాటలతో సందడి చేశారు. అచ్చతెలుగు పదజాలంతో పలకరించుకోవడంతో అమెరికా గడ్డమీద తెలుగుదనం వెల్లివిరిసింది. రాయలసీమ ప్రవాసాంధ్రులు అత్యధికంగా పాల్గొన్న ఈ తొలి సియాటెల్ వనభోజనాల కార్యక్రమంలో చక్కటి రాయలసీమ వంటకాల్ని అందించారు. వివిధ రుచులు, వివిధ వంటకాల సంగమంతో కార్యక్రమం ఆహ్లాదభరితంగా సాగిపోయింది. రోజంతా తెలుగువారంతా ఆటపాటలతో సందడి చేశారు. ఇటువంటి కార్యక్రమాలతో తెలుగువారి మధ్య బంధాలు, అనుబంధాలు పెరుగుతాయని కార్యక్రమాన్ని సమన్వయం చేసిన జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ నేను గత 10-15 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాను ఈ ఏరియాలో. ఈ ఏరియాలో నాతో పాటి నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రాయలసీమ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వివిధ పెద్ద కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. ఆగస్టు 2న వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ఆగస్టు 2న సియాటిల్లో ఘనంగా రాయలసీమ వనభోజనాలు జరిపామండి. చదువుల కోసం, ఉద్యోగాల కోసం మన రాయలసీమ వదిలి వేల మైల దూరంలో ఉన్న అమెరికాలో ఎందరో నివసిస్తున్నారు. ఈ కరోనా పాండమిక్ నేపథ్యంలో మనం ఇటు అమెరికాలో సియాటిల్లో ఉంటున్న మన రాయలసీమ వారికి ఆపద కాలంలో ఒకరికొకరికి సాయంగా ఉండడానికి, అటు మాతృభూమికి ఏదైనా సాయం అందించడంలో భాగంగా అందరినీ పరిచయం చేసుకుని మనమందరం కలిసికట్టుగా ఇండియాలో ఉన్న మన కుటుంబాలకు, ప్రాంతానికి, గవర్నమెంట్ తరఫున కానీ, మన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ ఎన్ఆర్ఐలకు ఏదైనా సాయం అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతుందండి. మేము ఈ వనభోజనాల కార్యక్రమం కింద పెట్టినా కూడా దీని యొక్క ఉద్దేశము మనకు తెలియకుండా చాలా మంది ఈ ప్రదేశంలో నివసిస్తున్నారు. ఒకరినొకరిని పరిచయం చేసుకుని ఒకరికొకరు మేం తోడున్నాము, మన వాళ్ళు, మనకు దగ్గర వాళ్ళు ఇక్కడ ఒకరికొకరికి ఏదన్నా కష్టాలు కానీ ఏదన్నా చెప్పుకోవడానికి, లేకపోతే ఏదైనా హెల్ప్ కానీ అడగడానికి, లేకపోతే ఇండియాలో ఏమైనా సలహాలు, సూచనలు ఇలాంటివి చేయడానికి మన వాళ్ళు అంటూ ఒకరు ఉన్నారు అంటే అది ఆ ఫీలింగే డిఫరెంట్ గా ఉంటుంది. వివిధ వ్యాపకాలలో బిజీగా ఉండే ఉన్నతోద్యోగులు, పారిశ్రామికవేత్తలు పనులన్నీ పక్కన పెట్టేసి సొంత ఇంట్లో పండుగల కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అన్ని వర్గాలకు చెందిన రాయలసీమ వాసులు ఒక్కచోటకు చేరి అనుబంధాల్ని మెరుగుపరుచుకున్నారు. జీవితాల్లోని జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆహ్లాదకరమైన అనుభూతులను అందిపుచ్చుకున్నారు. కార్యక్రమాన్ని నడిపించటంలో జగన్మోహన్ రెడ్డితో పాటు పారిశ్రామికవేత్త టీజీ విశ్వప్రసాద్ తదితరులు సమన్వయం చేసుకున్నారు. భవిష్యత్తులోని ఇటువంటి కార్యక్రమాల ఒరవడి ముందుకు సాగుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఇది మొట్టమొదటిగా సియాటిల్ ప్రాంతంలో చేస్తున్నామండి. ఈ మొట్టమొదటిగా చేసిన ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రవాసాంధ్రులు అత్యధికంగా పాల్గొని ఈ తొలి సియాటిల్ రాయలసీమ వనభోజనాలలో రాయలసీమ వంటకాలను, రాయలసీమ రుచులను, రాయలసీమ సంప్రదాయాలను, పద్ధతులను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వనభోజనాలకి ప్రతి ఒక్కరూ సహకరించిన ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వనభోజనాలకి ముఖ్యంగా పారిశ్రామికవేత్తలైన పీపుల్ టెక్ మీడియా అధినేత, పీపుల్ టెక్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత కర్నూలు వాసి అయిన విశ్వప్రసాద్ గారు అతిథిగా విచ్చేసి సహాయ సహకారాలు అందించారు. అలాగే
పారిశ్రామికవేత్త చెన్నారెడ్డి గారు కూడా ఇక్కడ ప్రతి దానిలో ముందుండి మమ్మల్ని నడిపించారు. మేము ఊహించిన దానికన్నా అధికంగా మన రాయలసీమ ప్రవాసందరూ పాల్గొని ఈ వనభోజనాలను విజయవంతం చేశారు. అమెరికా గడ్డపై మన రాయలసీమ ప్రవాసందరుల్ని ఇలా కలుసుకోవడంతో అందరూ అమితానందంతో సీమ ఆప్యాయతలు అనురాగాలు పంచుకోవడంతో ఇక్కడి వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉండిందండి. ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్ రెడ్డి, అరుణ, షబానా, షకిల్, సీతారాం, కళాధర్ రెడ్డి, అంజన్, సుధాకర్, చందు, లావణ్య, భాను, నబి, ఇతర రాయలసీమ ప్రవాసాంధ్రులు పాలు పంచుకున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.